hora. Já tá da hora. జానపద కళాకారుల జానపద జాతర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మౌబాద్ జిల్లాలోని 16 మండలాల నుండి అశేష ప్రజానీకంగా విచ్చేసినటువంటి నా కళాకారుల సోదరులందరికీ సోదరిమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రపంచంలో జానపదం అంటే జనాలు ఆట పాటలతోటి వాళ్ళ కష్టాన్ని మర్చిపోవడం కోసం ఆడుకొని పాడుకునే ఈ పాటలు ఈ దినోత్సవాన్ని మర్చిపోవద్దని ఈరోజు ప్రపంచ జానపద దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాకు భాషా సాంస్కృతిక విభాగం వారి తరపు నుండి, అదే రీతిలో సాంస్కృతిక విభాగం సారథి వాళ్ళ తరపు నుండి, అదేవిధంగా ప్రభుత్వం సహాయ సహకారాలతోటి ఈరోజు పెద్ద ఎత్తున నందారా గార్డెన్లో సుమారు 2000 మంది కార్యకర్తలు మా కళాకారులు వివిధ కళారూపాల నుండి పేదల కళారూపాలు వాళ్ళ బతుకు తెరువు కోసం ఈ కళాకారుల కడుపు కాలేటి వాటి గురించి వాళ్ళ వృత్తి కనుమరుగైతే దాని గురించి వివరించడం జరుగుతూ ఉంది. దాన్ని ప్రభుత్వం ఆలకించి వాళ్ళ జీవనోపాధి కోసం ఉపాధి అవకాశాలను అదే రీతిలో వృత్తి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మీకు ప్రభుత్వం నుంచి ఏమన్నా డిమాండ్లు ఏమైనా ఉన్నాయా? మాకు ప్రభుత్వం నుండి డిమాండ్లు, మాకు చాలామంది జానపద కళాకారులకు సారథి లోపల ఉద్యోగాలు కావాలి, రెండవది డబుల్ బెడ్రూముల్లో ఇండ్లు కావాలి, మూడవది 3 ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చే దాంట్లో కావాలి, నాలుగవది పెన్షన్లు కావాలి, ఐదవది తర్వాత బస్ పాసులు రైల్వే పాసులు కావాలి, అదేవిధంగా హెల్త్ పాసులు కావాలి, అదేవిధంగా పేద కళాకారుడు ఎవరైతే ఉంటారో గాయపడిననుకో వాళ్ళకు పూర్తి బాధ్యత వహించి ప్రభుత్వం ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి 2009 నుంచి ఈ జానపద కళాకారుల సంఘం ప్రభాంజనం సృష్టించింది. అదేవిధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మన యొక్క జానపద దినోత్సవం 2010 నుంచి జానపద దినోత్సవం రాష్ట్రం అంతటా 31 జిల్లాల వారీగా తెలంగాణ రాష్ట్ర జానపద దినోత్సవం ఏర్పడుకోవడం జరిగింది. ఈ యొక్క జానపద దినోత్సవం సందర్భంగా కళాకారులు పల్లెల్లో కనుమరుగైన యొక్క కళారూపాలను పైన కథ కానీ, మందెత్తుల కథ కానీ, హరి కథ కానీ, ఉంగు కథ కానీ, చిత్తల రామాయణం, సింధు యక్షగానం, కట్టెల కోలాటం, చిత్తల రామాయణం, ఇటువంటి జడకప్పు, సాధనాసురులు, ఇటువంటి తాటిపాపులు, కుంగుతలు, గంగిరెద్దులు,
ఎన్నో యొక్క కళారూపాలను కనుమరుగు కావద్దనే ఆలోచనతో ఈ యొక్క జానపద కళాకారుల సంఘం పనిచేస్తుంది. ఈ యొక్క కళాకారులను బతికించడం కొరకు అహర్నిశలు కష్టపడి మా యొక్క సంఘం పనిచేస్తుంది. కాబట్టి ఇప్పటివరకైనా మా కళాకారులను కళ్ళు తెరిపించి మా యొక్క డిమాండ్స్ను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క కళాకారులను ఆదుకోవాలని మేము చాలా వరకు డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కళాకారులకు నెలలో 10 రోజులు ఉపాధి కల్పించింది. డిపిఆర్ఓ అప్రూవల్ టీంలను కొనసాగించుకుంటూ నెలలో 10 రోజులు కూడా కార్యక్రమాలు కల్పించేది. కాబట్టి ఈ యొక్క ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి డిపిఆర్ఓ సంస్థను ఎత్తేసింది. 550 మంది కళాకారులకు ఉద్యోగాలు కల్పించింది. కానీ ఉద్యోగాలు కల్పించిన ఘనత మన యొక్క ఈ ప్రభుత్వానికి దక్కింది. మేము దానికి వ్యతిరేకులేం కాదు. కాకపోతే ఉద్యోగాల కోట పెంచి అర్హులైన కళాకారులందరికీ ఎక్కువ సంఖ్యలో కళాకారులకు ఉద్యోగం అవకాశం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా మరి కళారంగంలో మేము అహర్నిశలు కష్టపడి రేళ్లు పగలనుకుంటా కళనే నమ్ముకొని ప్రోగ్రామ్ చేసి వస్తున్నాం. మరి అకస్మాత్తుగా జరగడానికి సన్నివేశాలు జరిగి యాక్సిడెంట్లు గిట్లా జరిగినా కూడా మరి మా కళాకారులకు కుటుంబ యజమాని చనిపోతే కుటుంబం భారం పరిస్థితి తట్టుకోలేకపోతుంది. కాబట్టి మరి వీరికి కూడా కళాకారులను ఆదుకోవాలని ఏ శర్తులు లేకుండా 10 లక్షల రూపాయల వరకు మాకు వ్యక్తిగత రుణాలు ఇవ్వాలి. ఈ ప్రోగ్రామ్ చేసుకోవడానికి ట్రైన్ బస్ పాసులు కానీ కల్పించాలి అని మా యొక్క సంఘం డిమాండ్ చేస్తుంది. ఇంకా సమస్యలు ప్రభుత్వం మీద ఎన్నో 22 అంశాలతో కూడా మేము మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. మరి కేసీఆర్ గారు మరి ఎన్నో కులాలకు మరి సంక్షేమ పథకాలని వరాలు ఎన్నో ఇస్తుంది. మరి మా కళాకారులతోనే ఇవాళ గవర్నమెంట్ ఏర్పాటు చేసి మా కళాకారులను మర్చిపోతున్నాడు. దయచేసి ఇప్పటికైనా ఈ యొక్క మెసేజ్ మీ యొక్క టీవీ ఛానల్ వారు మా యొక్క కళాకారుల కోడును మీరు ప్రభుత్వానికి వినతిపత్రంగా మీరు పంపించాలని మా యొక్క ఆశాభావం తెలియజేస్తున్నాం. సందర్భంగా సుమారు 2000 మంది కళాకారులతోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి నందన గార్డెన్ వరకు కొనసాగుతున్న ఈ యొక్క మహారాలిని డిజైన్ చేయాలని మా యొక్క కళాకారులు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి మా కళాకారులను ఆదుకోవాలి. మా కళాకారుల నిబంధనలు ఏంటంటే రేరు పాసులు బస్ పాసులు గవర్నమెంట్ సంబంధించిన డబుల్ బెడ్రూములు ఇస్తా ఉన్న డబుల్ బెడ్రూములు కూడా కళాకారులకు అర్హులైన కళాకారులకు ఇవ్వాలి. ఆ పద్ధతి ద్వారా ముఖ్యమంత్రి ఉన్న ప్రదేశంలో మరి మా కళాకారులకు కూడా స్వేచ్ఛ ఇవ్వాలి. మరి వాళ్ళ యొక్క ఎమండోలో కూడా పెట్టుకోవాలి, జీవనోపాధి కల్పించాలి. మా యొక్క ఆలోచన విధానాన్ని కూడా సారు విభేదించుకొని అన్ని కులాలకు ఏ విధమైన ఉత్పాదంగా ఏ విధంగా నిధులిస్తున్నాడో మా కళాకారులు కూడా దాంట్లో ఒక విధంగా నిధులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మా డిమాండ్ ఇస్తుంది. ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని ఈ మహబూబాబాద్ జిల్లాలోని 16 మండలాల నుండి వివిధ కళారూపాలకు చెందినటువంటి బైన్ల కథ, ఒగ్గు కథ, చిందు యక్షగానం, గుడుబుక్కల వారిది, గంగిరెద్దుల వారిది, జడకొప్పు, కోలాటం, చిరుతల రామాయణం, చిరుతల భజన, హోలీదాసరి భజన, ఇట్లాంటి వివిధ కళారూపాలన్నీ కూడా అంతరించిపోతున్న ఈ సమాజంలో ఈరోజు ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మహబూబాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ఒక 2000 మందితో పెద్ద ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది భాషా సాంస్కృతిక శాఖ 1 మరియు సాంస్కృతిక సారథి 2, తర్వాత కళా రూపాల ద్వారా ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం జరగబోతూ ఉంది. సుమారు 2000 పైచిలుకు మంది కళాకారులు వచ్చిండ్రు. వాళ్ళు ప్రధాన డిమాండ్ ఏంటంటే డబుల్ బెడ్రూమ్ల అవకాశం కల్పించాలని, గాయపడిన ప్రతి కళాకారుడికి ఎస్గ్రేషియా ఇచ్చి పూర్తి వాళ్ళే బాగు చేసే ప్రయత్నం చేయాలని, అదేవిధంగా మరణించినట్లయితే 10 లక్షలు ఎస్గ్రేషియా ఇవ్వాలని, అదే రీతిలో ఇప్పుడు ప్రభుత్వం 3 ఎకరాల భూమి ఇస్తున్నది దాంట్లో కూడా అవకాశం కల్పించాలని, అదేవిధంగా ట్రైన్ పాసులు బస్ పాసులు కల్పించాలని, అదేవిధంగా సారథి కళాకారులతో 500 మంది కళాకారులతో పాటు 1500 మంది జానపద కళాకారుల నుండి కూడా అర్హులైన కళాకారులను తీసుకొని ఉద్యోగాలు ఇప్పించాలని, అదే రీతిలో చాలామందికి కూడా ఎన్నో ప్రాంతాలకు వాళ్ళు కళా ప్రదర్శనలు ఇచ్చినప్పుడు వాళ్ళకు పారితోషికం వెంటనే చెల్లించాలని, ఈ అన్ని ప్రధాన డిమాండ్లతోటి ఈ యొక్క కళా రూపాల ద్వారా మహబూబాబాద్లో పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతూ ఉంది. దీన్ని జేసీ గారు జెండా ఊపి ప్రారంభించారు. దీనికి డిపిఆర్ఓ గారు, జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిగా నేను, అదే రీతిలో వ్యవసాయ శాఖ అధికారి వారు, ఆ తర్వాత రాజుగారు, ఇంకా తదితర చాలామంది అధికారులు కూడా హాజరవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాంకు అందరూ కూడా భారీ సంఖ్యలో తరలివచ్చినందుకు మానుకోట ప్రజలు దీవించాలని, ఈ యొక్క జిల్లా నుండి దశ దిశల మోగే విధంగా ఈ యొక్క అవకాశం కల్పించిన ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కేసీఆర్ గారు కూడా ఈ కళాకారులకు ఎన్నో రకాల మేలు చేయాలని కోరుతా ఉన్నాం.